హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈరోజు ఒక కొత్త వీడియో ఇచ్చినాము. ఈ వీడియో వచ్చేసి మనకు అనిల్ డైరీ ఫాము రాజమండ్రి నుంచి వీడియో అయితే వేయడం జరిగింది. చూడొచ్చు మనము ఇప్పుడు ఒక్కొక్క గేదె ప్రైజ్, అది హర్యానాదా లేకుంటే గ్రేడెడ్ ముర్రానా, మిల్క్ ఎంత ఇస్తుంది. ప్రైజ్ అయితే వాళ్ళు చెప్తున్నారు కదా, 72-70,000 నుంచి 120 అయితే చెప్తుంటారు. కొన్ని గేదెలకు కూడా అడుగుతాము. అన్న, ఇది ఎన్నో లాక్టేషన్? ఎంత? కొంచెం లౌడ్గా మాట్లాడండి. సెకండ్ లాక్టేషన్? ఓకే. ఆరు పళ్ళు మీద ఉంది అన్న. ఆరు పళ్ళు మీద ఉంది. ఓకే. కొద్దిగా బెదిరిపి చూపిందను. ఓకే. రొమ్ము మేడం కూడా ఒకసారి కింద పెట్టి. ఓకే అన్న, చాలా హెవీ సైజ్ చూడొచ్చు. హెవీ బాడీ సైజ్ అండి ఇది. ఓకే. రొమ్ము మేడం కూడా చాలా మంచిదండి. ఓకే. ఎన్ని రోజులు వెళ్ళింది అన్న? ఇది 10 డేస్ ఉందండి. దీని తోలు మందం చూడండి అన్న. ఓకే, 10 డేస్. ఓకే, తోలు మందం చూసుకో, కొనుక్కోవాలండి గేదెలు. ఓకే, మెత్తని మెత్తన ఉన్నది ఎప్పుడైనా సరే పాలు అవుతుంది అన్న. ఓకే, 10-15 డేస్ లో ఇంతది. ఓకే, 14 లీటర్స్ గ్యారంటీ అండి. 14 లీటర్స్? 14 లీటర్ పాలు గ్యారంటీ అవుతుంది. మీరు చూపిస్తారు? మేము చూపిస్తాం. ఓకే అన్న, 16 లీటర్లు ఇచ్చి దమ్ముందండి దాని దగ్గర. 14 చెప్తున్నాం మేము. హైట్ అయితే మంచి క్వాలిటీ కూడా బాగుంది. అడ్రస్ చూడొచ్చు కింద, బాగుంది. పాల్దండి అది కూడా మంచిదండి. ఓకే, చూసాను. ఇంకో గేదె ఉంది ఇక్కడ. ఇది 2 డేస్ లో డెలివరీ అయిపోతుంది. 2 డేసా? ఓకే. ఇక్కడ చూడొచ్చు, ఇది ఇది ఎన్నో లాక్టేషన్ అన్న? ఇది సెకండ్ లాక్టేషన్. అచ్చా, ముర్రానా గ్రేడెడ్ ముర్రానా? ముర్రానా. ఓకే, దీని కూడా కింద ట్రీట్స్ చూడొచ్చు. కింద మేడం కూడా చాలా మంచిదండి. ఇవన్నీ తోలు మందం ఉండమండి. ఏమన్నా సరే మా దగ్గర ఎక్కువ పూర్వకాలంలో గేదెలు కొనేటప్పుడు ఎలా చూసేవారంటే అండి, గేదెలు ఇప్పుడు అందరూ రింగు పళ్ళు రొమ్ములు చూస్తారు, తోలు మందమా మెత్తన శరీరం అని చూసుకునేవారండి పూర్వీకి. అవును, మాకు కూడా నేర్పింది మా పెద్దోళ్ళు. గేదెని సెలెక్ట్ చేసేటోడు ఇది తోలు మందమా మెత్తన గుడ్డ అని చెప్పి. ఇలా ఈ చర్మం పలసన ఉన్న గేదె ఎప్పుడైనా సరే పాలు పిండకం అవుతుందండి. అవును, ఎప్పుడు చర్మం పలసగా ఉండాలండి గేదె. సరే అన్న, ఈరోజు చూసారు కదా చర్మం మంచి పలసగా ఉండేది తీసుకోవాలి. ఇది చూడండి, ఇంకా పలసగా ఉంది దీని చర్మము. ఇది అసలు దీని అడ్రస్ క్వాలిటీ కూడా చూడొచ్చు. ట్రీట్స్ దూరంగా ఉన్నాయి, కొంచెం పొడుగు ఉన్నాయి ట్రీట్స్. 16 లీటర్ అయితే చెప్తున్నారు మీరు. థర్డ్ లాక్టేషన్ అండి. థర్డ్ లాక్టేషన్. ఓకే ఓకే. ఇది ఈయన అన్ని ఈయన మొప్పు మీదనే ఉన్నాయి, కొన్ని ఈయననే ఉన్నాయి, డెలివరీ అయినాయి. ఆ లోపల కూడా ఉన్నాయి కొన్ని. ఇది కూడా డెలివరీ అయిపోయిందండి. ఇది 12 లీటర్లు వస్తుందండి. ఓకే, 12 లీటర్ ఇప్పుడు ఉంది. చూసుకోవచ్చండి, 10 డేస్ అవుతుంది డెలివరీ. ఓకే, ఇది ఏం రేట్ చెప్తారండి? ఇది 80,000 అన్న. 80,000 చెప్తున్నారు. 12 లీటర్ ఉన్నాయి మిల్క్. అడ్రస్ చూడొచ్చు. సెకండ్ ట్రీట్స్ చూడొచ్చు. దాని సన్లు 4 సమానంగా ఉన్నాయి, 4 దూరంగా చూడొచ్చు. సరే చూడండి, ఇది ఎలా ఉందో అడ్డర్. ఇది 80,000 అయితే వీళ్ళు చెప్తున్నారు అన్న వాళ్ళు. 5,000 మార్గన్ ఉంటుందండి, బార్గెనింగ్ ఉంటుంది. ఓకే ఓకే. రింగ్ సైజ్ చూడొచ్చు, మంచి గేదె, మంచి క్వాలిటీ కూడా కొంచెం బాగుంది. 12 లీటర్స్ అయితే వీళ్ళు చూపెడుతున్నారు. దూడ కూడా చూడొచ్చు, 12 డేస్ అయింది. ఇదేం రేట్ చెప్తారన్న? ఇది 130 అండి. 130 మిల్ 130,000. ఓకే, బార్గెనింగ్ ఉంటుంది. హెవీ సైజ్ గేదె. ఓకే, మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చెప్పింది ఏది కన్ఫర్మ్ కాదండి. అవును, 70,000 నుంచి 120-130 అన్నది. అవును, గేదెని బట్టి, గేదెని సైజుని బట్టి మీరు ఎంచుకున్న దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు. ఓకే, చూసుకోండి. ఇంకా ఇది ఇక్కడ ఇంకో గేదె ఉంది, ఇవి కూడా చూద్దాం. 70,000 నుంచి వస్తుంది. ఇదేం ప్రైస్ చెప్తారు అనేది? ఇది 1 లాక్ అండి. ఇది 1 లాక్. ఇది 1 లాక్. ఇది కూడా 1 లాక్ చెప్తున్నారు. 1 లాక్ చెప్తున్నారు. ఇది కూడా సైజ్ చూడండి, పెద్ద సైజ్ ఉంది. ఇది కూడా ఇది 75. ఇది ఎందుకన్నా గ్రేడెడ్ ముర్రా. ఓకే, ఇది 75 చెప్తున్నారు. కొన్ని కొమ్ములు చూడండి, దూరంగా ఉన్నాయి. ఇది ఎంత ఇస్తుంది అన్న మిల్క్? ఇది 10 ఇస్తుంది. 10 5 అంటే మీరు చూపిస్తారు. 5 సాయంత్రం 5. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మిల్క్ అయితే అర్థమైంది కదా వీళ్ళు ఎలా చెప్తున్నారో. ఈ 10 లీటర్స్ ఇస్తుంది 5 అయితే. గేదె అయితే సైజ్ ఉంది, ఇస్తుంది 5 లీటర్స్ అయితే. ఇది ఎంత అన్నారన్న ప్రైస్? 75,000. 75,000కి మీరు చూడొచ్చు, రీజనబుల్ రేట్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చినాం కూడా మీకు అర్థమవుతుంది. ఇది 85. ఓకే ఓకే, అవును 85 చెప్తున్నారు. ఇది ఎన్నో లాక్టేషన్ అన్న? ఇది సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్. ఓకే, ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అని. గేదె స్టమక్ అనేది చిన్నగా ఉంది, చిన్న కడుపుది అంటారా, మంచి మేస్తుంది. హెల్దీ గేదెలు ఉన్నాయి అన్ని. పచ్చగడ్డ కంటే ఎండుగడ్డ ఎక్కువ మేపుతుంది. అవును, ఎండుగడ్డ ఎక్కువ. అవును, కొంచెం వర్షం పడ్డది, పచ్చిగా ఉంది గడ్డి. ఇది వానాకాలం పడి ఆయన తింటుంది. అన్ని విధాలుగా అలవాటు అవుతుంది. ఇదన్న? ఇది థర్డ్ లాక్టేషన్ అండి. థర్డ్ లాక్టేషన్. ఓకే ఓకే. ఇది 14 లీటర్లు. 14 లీటర్లు. 95,000. ఓకే, 95,000 చెప్తున్నారు. 14 లీటర్లు వీళ్ళైతే చెప్తున్నారు. ఇక పైన ఇస్తే ఇక అది వచ్చి మిల్క్ చూసుకొని తీసుకొని వెళ్ళండి. ఈనడానికి ఉన్నాయి. ఎవరన్నా అన్న కొన్ని ఈయన మొప్పు మీద కూడా ఉన్నాయి కదా, అదైతే గ్యారంటీ ఏ విధంగా పాలు? మరి మనం లెటర్ కాదు, లెటర్ ఇస్తామండి. పాలు గ్యారంటీ, మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే 4 రోజుల వరకు ఎటువంటి ఈయనదాకా ఈ పాలు పడేదాకా మాది హామీ మీదే. ఓకే, ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మనం రిటర్న్ చేసుకుంటాం. ఓకే,
వీయైతే ఈయన మోపు మీద గేదెలు అయితే మాక్సిమం ఈయనదే వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు రిస్క్ ఉండదు, వాళ్ళకి రిస్క్ ఉండదు. ఎక్కువ ఈయన ఇప్పుడు మనం మీ షెడ్ లో చూసిన అవును ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ఒక 4 డేస్ 5 డేస్ లో డెలివరీ అయ్యింది. ఓకే అన్ని కూడా సరే అన్న. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది ఇది ఎంత అన్న? ఇది ఫస్ట్ లాక్టేషన్ అండి. ఓకే చూడండి, చిన్నగా ఉంది. 70,000 చెప్తున్నారు. చూడొచ్చు మీరు 70,000 చెప్తున్నారు. మీరు కొంతమంది కస్టమర్లు కూడా వచ్చారు ఇక్కడ చూడొచ్చు. మీరు వేరే వాళ్ళతో వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ రేట్లు అయితే మీకు అర్థమైంది కదా, ఈ విధంగా ఉన్నాయి. గేదెలు మిల్క్ చూసి మరీ తీసుకోవచ్చు అనిల్ అన్న దగ్గర. ఇవన్నీ కూడా అయితే అర్థమైంది కదా, అనిల్ అన్న ఫామ్ ఇదంతా. ఈయన గేదెలు అయితే ఇవైతే సేల్ అయిపోయినాయి. ఇది ఇవి ఇవన్నీ ఇది సేల్ అయిపోయింది. కొన్ని ఈయన గేదెలు అయితే సేల్ అయిపోయినాయి. ఇవి కూడా ఇంతాయి 2 డేస్లో 3 డేస్లో. ఇవి వాళ్ళు తెస్తుంటారు, అమ్ముతుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే అన్నకు అనిల్ అన్నకు డైరెక్ట్ కాంటాక్ట్ చేసి అనిల్ అన్నతోనే మీరు మాట్లాడండి. చూడొచ్చు 2nd 3rd లాక్టేషన్ ఉన్నాయి మాక్సిమం. 1st లాక్టేషన్ ఒకటే ఉంది. ఇదైతే హెవీ సైజ్ గేదె చెప్తున్నారు. ఓకే అవును, ఈ 3 అయితే పెద్దగా ఉన్నాయి గేదెలు. అవును హెవీ సైజ్ గేదెలు. రేట్లు అయితే అర్థమైనాయి కదా, వాళ్ళైతే బార్గెనింగ్ ఉంటుంది అని ఆ రేట్లు చెప్తున్నారు. ఇంకా మీకు 10,000 5,000 ఆ విధంగా బార్గెనింగ్ ఉంటుంది. అడగవచ్చు మీరు ఆస్కింగ్ ప్రైస్ అయితే వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అన్న. ఫీడ్ అనేది ఏమైనా చెప్పలేదు ఫీడ్ గురించి. ఫీడ్ మనం ఏంటండి? ఓకే జొన్నలు కానీ, ఓకే తెల్ల జొన్నలు కానీ, ఓకే గంటలు కానీ, మన ధాన్యం ఉంటుంది కదా, అవును ధాన్యం కానీ 2 రోజులు పెట్టుకోవాలి, ఉడకబెట్టుకుని. ఓకే 2 రోజులు 2 రోజులు పెట్టుకుని తర్వాత నుంచి పత్తి చెక్క మొక్కజొన్న పిండి. ఓకే ఫైబర్ ఉంటుందండి మినప్పొట్టు వేసుకోవడం. ఫైబర్ ఆరోగ్యానికి మంచిది అండి, కాల్షియం డౌన్ అవ్వకుండా. బెల్లం 10 రోజులు ఒకసారి పెట్టుకోవాలి. ఇక్కడ అలవాటు, అక్కడ మెల్లమెల్ల అలవాటు రానికి ఇక్కడ దానాతో అలవాటు చేయాలి. మేము కూడా కొత్తగా పెట్టి వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే 2 కట్టలు దానా కట్టలు మా చేసి పంపుతున్నాం అండి. ఇక్కడ మీరే పంపిస్తారు, డబ్బులు తీసుకుంటలేదు. మాకు దానా సప్లై చేసి ఉంది. ఓకే ఇందులోనే వాళ్ళకి ఇట్లా అలవాటు అవుతాయి. 2 కట్టలు వేసి పంపుతుంది, ఎవరికైనా 2 తీసుకుని అలవాటు అయ్యేదాకా ఈ దానా వాళ్ళ దగ్గర దానా కలిపి అలవాటు చేసుకుంటాం. అలవాటు చేసుకోవాలి. ఓకే చెప్పారు కదా ఫ్రెండ్స్, అది కూడా సారీ చూడండి. ఈ గడ్డ అయితే ఇదే ఇస్తున్నారు. మన దగ్గర మన ఎలా ఉందో మన తెలంగాణ ఆంధ్రలో ఆంధ్ర గేదెలు కాబట్టి తెలంగాణలో ఇక్కడ ముర్రా ఉన్నాయి, మీకు ప్యూర్ ముర్రా ఉన్నాయి, గ్రేడ్ ముర్రా ఉన్నాయి. 70,000 80,000 90,000 ఆ విధంగా 1 లాక్ 1 లాక్ 20 దాకా కూడా గేదెలు ఉన్నాయి. థ్యాంక్ యూ. జై హింద్.